వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేదని దాని మీద ఏమంటిచారు నాకు అర్థం కాలేదు. 21వ తారీఖు దాకా ఇల్లు కలవడానికి లేదట, మీడియాతో మాట్లాడడానికి వీలేదట, ఇల్లు కలవడానికి వీలేదు, మీడియాతో మాట్లాడడానికి వీలేదు. మరి కాలకుర్చీలు తీర్చుకోవచ్చు తీర్చుకోకూడదు నాకు తెలియదు. ఏమిటి దాని? ఒక వ్యక్తిని ఈ విధంగా కట్టడి చేసేటటువంటి ప్రయత్నం ప్రజాస్వామ్య దేశంలో ఏ శక్తికి లేదు. అది రాజ్యాంగ వ్యవస్థ కావచ్చు, మరొకటి కూడా కావచ్చు. మానవ హక్కులండి, రాజ్యాంగం హక్కులు కల్పించింది వాళ్ళ మాకు. ఆ రాజ్యాంగం కల్పించినటువంటి అప్పుడు సామాన్య ప్రజల్ని కూడా నివారించడానికి వీల్లేనటువంటి పరిస్థితిలో ఉంటే ఒక మంత్రిని సీనియర్ మోస్ట్ లీడర్ని నువ్వు నివారించే ప్రయత్నం అంటే కక్ష కట్టావు. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పెద్దరెడ్డి గారు చిత్తూరులో రాజకీయం చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరులో పలుకుబడి లేకోకుండా చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరై అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అమ్మో, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా చేస్తున్నాడు రాజకీయంగా ఆయన బలవంతుడు చంద్రబాబు కన్నా. జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి మనకు తెలుసు కదా, ఎంత దౌర్భాగ్యంగా ఉందో. అక్కడ ఎన్ని సీట్లు గెలిచారో, రేపు పంచాయతీల్లో కూడా అదే పరిస్థితి, మండలాల్లో కూడా అదే పరిస్థితి, మున్సిపాలిటీలో కూడా అదే పరిస్థితి, రేపు తిరుపతి ఎలక్షన్లో కూడా అదే పరిస్థితి. నొక్కేయాలని ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఈ సమాచారం? ఎవరు చెబుతుంటే చేస్తున్నారు మీరు? ఇది దుర్మార్గమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. అదేమంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం 243 కే ప్రకారం నాకు సంక్రమించాయి అధికారాలు, ఏమైనా చేస్తాను. ఏం నీకు సంక్రమించే అధికారాలు? రాజ్యాంగం నీకు ఒక అధికారాలను ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? సక్రమంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరపడానికి నీకు రక్షణ కల్పిస్తుంది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగం నీకు రక్షణగా ఉంటుంది. తప్పు లేదు అంటే పక్షపాత ధోరణి, ఎవరికో సహాయం చేయాలని నువ్వు వేరే విధంగా ప్రవర్తిస్తే రాజ్యాంగ రక్షణ నీకుండదు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. నీకు రాజ్యాంగ రక్షణ ఉందని చెప్పేసి ఎవరి హక్కుల్లోనో దొరబడి, ఎవరింటోనో దొరబడి మానవ హక్కుల్ని హరించడానికి ప్రయత్నం చేస్తే రాజ్యాంగ రక్షణ కాదు, రాజ్యాంగ భక్షణ అవుతుంది. జాగ్రత్త, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నావు కదా అని చెప్పేసి నువ్వేను ఆల్ పవర్ఫుల్లా? అయ్యారో నార్త్ కొరియా అధ్యక్షుడు చూసాం మనం అప్పుడప్పుడు, కింగ్ జాంగ్ ఉన్ అని. ఆయన తలుచుకుంటేనంట ఎవడైనా తలకాయ తీసేస్తా అంట, మెడకాయ తీసేస్తా అంట. ఆల్ పవర్ఫుల్ డిక్టేటర్. యు ఆర్ నాట్ ఆల్ పవర్ఫుల్, యు ఆర్ నాట్ డిక్టేటర్. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ఒక అధికారివి మాత్రమే. నువ్వు సక్రమంగా ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిర్వహించినంత కాలం నీకు రాజ్యాంగ రక్షణ ఉంటుంది. నువ్వు గీత దాటితే, ఎవరి హక్కులైనా ఆడించడానికి ప్రయత్నం చేస్తే, రాజ్యాంగ ముసుగులో పొరల హక్కులను దోచుకోవాలని ప్రయత్నం చేస్తే రాజ్యాంగ రక్షణ నీకు ఉండదు, భక్షణే నీకు ఉంటుందనే విషయాన్ని దయచేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నా. జాగ్రత్తగా ఉండాలని కూడా మనం చేస్తున్నా. నేను ఆల్ పవర్ఫుల్ అనే పద్ధతుల్లో వ్యవహరించడం సరైనటువంటి విధానం కాదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒక మంత్రిని పట్టుకొని ఆయన్ని ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని నివారించేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఇది సభా హక్కులకు కూడా భంగం కలిగించేటటువంటి అంశం. ఆయన ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికబడినటువంటి వ్యక్తి, ఆయన మీడియాకి వెళ్ళొద్దు, ఎక్కడికి తిరగనివ్వద్దు. ఏం చేశాడు చెప్పండి నాకు? ఏదైనా దౌర్జన్యం చేశాడా? ప్రెస్ మీట్ పెట్టి నువ్వు చేస్తున్నటువంటి తప్పుని తప్పు అని ఖండించాడు. ఇది ప్రజాస్వామ్యంలో మా హక్కు. ఎవరు తప్పు చేసినా కూడా ఖండించేటటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉంటుంది, మంత్రికి మరింతగా ఉంటుంది. అలాంటి మంత్రి గారిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా ఆర్డర్లు ఇస్తే ఇది సరైనటువంటి విధానం కాదు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఎన్నికలు నిర్వహించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. యునానిమస్ ఎన్నికలను కూడా జరగకోకుండా చూడాలనేటువంటి ఒక పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఆయన ఆర్డర్ ఇచ్చారు కదా, ఇంకా ఆర్డరు ఎవరికి ఇచ్చారు? కాపీ టు మన డీజీపీ పంపించారు. డీజీపీ గారిని మీరే అడిగినట్టున్నారు ఎవరో ప్రెస్ వారు. ఇంకా నాకు ఆర్డర్ రాలేదన్నారు. వచ్చిన తర్వాత దాన్ని పరిశీలిస్తాం, దాని మీద యాక్షన్ తీసుకుంటాం. చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్తాం, మాట్లాడతాం. ఇందాక పెద్దిరెడ్డి గారు ఒక మాట అన్నాడు, మళ్ళా చెప్తాను, మళ్ళా చెప్తాను అదే మాటలని. నేను కూడా చెప్తున్నా, మళ్ళా చెప్తాం. సక్రమంగా డ్యూటీలు నిర్వహించకపోతే
అన్యాయంగా అక్రమంగా నిర్వహిస్తే వారి మీద ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది, బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది. దానిలో ఏ విధమైన సందేహం లేదు. అక్రమంగా ప్రవర్తించే వారి మీద యాక్షన్ తీసుకోవడమే కాదు, ఉద్యోగాల నుంచి బయటికి పంపించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఏదో చట్ట వ్యతిరేకంగా చేయమని ఎవరన్నా చెప్తే బాధ్యులు ఎవరయ్యా? చివరికి చేసేవాళ్లే బాధ్యులు తప్ప మరొకరు కాదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. అవును, ఉద్యోగులు భయపడవలసిన అవసరం లేదు. వారికి ఎస్సీసీ రక్షణ ఉంటుంది, ఎస్సీసీకి రాజ్యాంగ రక్షణ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఎస్సీసీ తన విధులను సక్రమంగా నిర్వర్తించినంత కాలం వారికి రాజ్యాంగ రక్షణ ఉంటుంది. ఎస్సీసీ తమ విధుల్ని సక్రమంగా నిర్వహించకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా రాజ్యాంగ రక్షణ ఉండదు. అదేవిధంగా ఉద్యోగులు కూడా చట్ట ప్రకారం వ్యవహరిస్తేనే ఎవరి రక్షణ అయినా ఉంటుంది తప్ప చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎవరికి రక్షణ ఉండదు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. గంటా శ్రీనివాస్ గారు రాజీనామా చేశారు. దేనికి చేశారు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారనే ఉద్దేశంతో చేశారు. ఇంతకు వరకు వారి ఆలోచనే తప్ప, అది కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ, వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తామని అన్నారు, నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు, హంగామ చేసేస్తున్నారు, ఉద్యమాలు పోరాటాలు ఏదో గందరగోళం చేస్తున్నారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో ప్రజలకు రక్షణగా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా మేము ఆ బాధ్యత తీసుకునే ప్రవర్తిస్తాం. రానివ్వండి, ఒక అడుగు ముందుకు వేయని చూద్దాం, అప్పుడు మాట్లాడదాం. ఊరిని హడావిడాడ ముందు పోటీ పడుతున్నారు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబుని ట్విట్లు పెట్టే చంద్రబాబు నాయుడు గారి కన్నా, రాజీనామా చేసిన గంటా శ్రీనివాస్ గారి కన్నా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద అపారమైనటువంటి గౌరవం, బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుందట, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందట. అట్టా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పని, గంటా శ్రీనివాస్ గారి పని, ఎగిరి ఎగిరి పడుతున్నారు. ఇంకా ఆలు లేదు, పోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉద్యమం చేసేయాలి, రాజీనామా చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి గురుగారు, రాజీనామా అంటే స్పీకర్ యాక్సెప్ట్ చేస్తేనే నమ్ముతారు. ఆమరణ నిరాహార దీక్ష అంటే ఆ సమస్య పరిష్కారం అన్నా కావాలి, ఆమరణ నిరాహార దీక్ష చేసే వ్యక్తి మరణించనన్నా మరణించాలి, అప్పుడే నమ్ముతారు. బూటకపు రాజీనామాలు, బూటకపు ఆమరణ నిరాహార దీక్షలు ఇన్ని చూశాం ఈ రాష్ట్రంలో. మేము రాజీనామాలు చేసామంటే రాజీనామాలు చేసి మా పార్టీ మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి గెలిచారు. కొంతమంది ఓడిపోయారు, బోస్ గారు లాంటి వాళ్ళు. రాజీనామా చేయటం కాదు, ఫార్మేట్లో లేకుండా రాజీనామా చేసి ఆ ఉద్యమం పెరిగిపోతుంది, మేము ప్రాణాలయం ఇస్తాం, అది పదవి వదులుకుంటాం, ఫార్మేట్లో రండి సార్. అందువల్ల ఇలాంటి నాటకాలు ప్రజలు నమ్మవద్దని, ఈ రాష్ట్ర బాధ్యతలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ముందుకు వెళుతుందని, సరైన సమయంలో స్పందిస్తామని ఖచ్చితంగా ఒక అడుగు ముందుకు వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతారు. ఇవాళలాగా ఊరికి ఏమీ లేకోకుండా ఎగిరిగిరి పడే పరిస్థితుల్లో మేము లేము, అన్నింటినీ గమనిస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు రక్షణగా ఉండేటటువంటి ప్రభుత్వం పార్టీ మాది. చూద్దాం, అదే ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా నేను ఫైట్ చేస్తానంటే విన్నారుగా మీరు, భారతీయ జనతా పార్టీ వారు కూడా పోరాటం చేస్తారంట. పోరాటం అంటే ఏంటో నాకు అర్థం కాల. ఎందుకంటే పోరాటం చేయడం భారతీయ జనతా పార్టీ వాళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడొచ్చుగా. పవన్ కళ్యాణ్ గారు కూడా పోరాటం చేస్తారట, ఏమో నాకు అర్థం. కాపాడుకుంటారంట ఏ దేన్ని, ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడం ఏంటో నాకు అర్థం కాల. రాని కమాన్, సెంట్రల్ గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది 2018లో ప్రారంభమైంది, ప్రకటన జరిగింది. అప్పుడు ఎవరున్నారు అధికారంలో? చంద్రబాబు నాయుడు గారు కదా ఉంది, ఆయన బాధ్యత కాదా? అదేమంటే ఇవాళ ఎక్కడో ట్విట్లో చూసా, వాజ్పేయి గారి సమయంలో ఈ ఫ్యాక్టరీ కదా అన్యాయం జరుగుతుంటే ఆయన మెడలు ఉంచాడట. అబ్బబ్బబ్బా, గొప్ప మాటలు చెబుతున్నావు అయ్యా. పాపం వాజ్పేయి గారు లేరు కదా, వచ్చి చెప్పలేదు, అందుకని మాట్లాడతాం. ఊరికినే ఘీంకరిస్తున్నారు, సౌండ్లు చేస్తున్నారు, అరుస్తున్నారు, ఉత్తుత్తి రాజీనామాలు చేస్తున్నారు, పెద్ద పోరాటం జరుగుతుందనేటువంటి మాట మాట్లాడుతున్నారు. విశాఖపట్నానికి మేమే రక్షకులు అని చెప్తున్నారు. విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ వీళ్ళు ఖాళీ అయిపోయి
అందువల్ల దీన్ని పట్టుకొని ఊరేగుదాం అనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు నమ్మరు. బాధ్యతగా వ్యవహరించేటటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎప్పుడు ఎలా స్పందించాలో అలా స్పందిస్తాం. తొందర ఏం పడాల్సిన అవసరం లేదు. ఓకే.